అమెరికా సభ్యులకు మరియు ఈ సమావేశానికి వచ్చిన అందరికి నా యొక్క నమస్కారాలు నేను వీళ్ళంతా కొద్దిగా అంత గ్రామరిట్గా మాటలేను మొన్న మొన్న రాజకీయాలకు వచ్చాను మరి పల్లెటూరు నుంచి వచ్చాను సోదరుడు సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడారు అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు చెంచుగూడాలకు వెళ్ళారు ఏదో సహాయం చేయడానికి దయచేసి చెంచు గూడెలల్లా లంబాడి గూడెలల్లా లంబాడి తండలల్లా గోండు తండలల్లా ఇవ్వటమే కాదు ప్రశ్నించడం కూడా నేర్పండి పల్లెల గొంతులు మూగ నాకు తెలిసి నేను ఆరుమూరు ఎమ్మెల్యేని ఎనభై ఐదు పల్లెల గొంతులు మూగ ఏ ప్రభుత్వమైనా కావచ్చు దరిద్రం కొట్టి ధనవంతులకు పెడుతున్నారు ఇదెక్క న్యాయం డబ్బున్న వాళ్ళు ట్యాక్సులు కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జనరల్ సెల్ ట్యాక్స్ కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు ఇంకా ఏమన్నా ట్యాక్సులు ఉంటే దాని సిద్ధాంతము దాని విధానం ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు ట్యాక్సులు కడితే ఒక్క నిమిషం నేను చెప్పి వెళ్ళిపోతాను ఒకరి ఆరోగ్య సర్వ చెప్తాను వెళ్తే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మీ సాయం ఉన్న గోరే ఒక వేరే సభలో ఇక్కడ సాయం చాలా ఉంది కానీ మీరు ప్రశ్నించడం నేర్పండి చాలు మీరు మంచి వాళ్ళు ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇవ్వకుండా ప్రశ్నించడం నేర్పితే వాళ్ళకి రావాల్సినవి అని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు తీసుకుంటారు పల్లెలల్లో పేదలకు అందాల్సిన అంద తెలియదు ప్రభుత్వాలను విమర్శించడం లేదు నేను అందరూ ఉన్నారు కిషన్ అని ఉన్నాడు హరీష్ రావు గారు ఉన్నారు అందరు ఉన్నారు అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి ప్రశ్నించడం ఒక్కటి నేర్పండి చాలు తెలంగాణకు అన్నీ సరిపోతాయి అన్నీ సరిపోతాయి కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి సమావేశాలు ఆట లాంటి సమావేశాలు దొరికితే మాకు ఎంతో సంతోషం ఎందుకంటే మళ్ళొక్కసారి మిమ్మల్ని చూసినట్లుంటుంది మాకు నా బంధువులు కూడా చాలా మంది ఉన్నారు సుమారు వెయ్యి మంది ఉన్నారు అమెరికాలో నా కుటుంబ సభ్యులే నాలుగు వందల మంది ఉన్నారు అందరు సిటిజన్షిప్స్ ఉన్నారు గ్రీన్ కార్డ్స్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసినందుకు మళ్ళీ ఒకసారి నా బంధువులందరినీ చూసినట్టు సంతోషంగా ఉంది దయచేసి ప్రశ్నించడం మాత్రం నేర్పండి పల్లెల్ని పట్టించుకోండి जय भारत जय जय भारत